హాయ్ స్టూడెంట్స్ మనము పార్ట్ వన్లో వన్ టు ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ చూసాము ఇప్పుడు పార్ట్ టూలో ట్వంటీ సిక్స్ టు ఫిఫ్టీ క్వశ్చన్స్ చూద్దాం క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సిక్స్ వాట్ ఈజ్ ఆల్టర్నేట్ నేమ్ ఆఫ్ ఏ పై చార్ట్ సో పై చార్ట్ యొక్క ఆల్టర్నేట్ నేమ్ ఏమి అన్నాడు పై చార్ట్ అంటే మనకి ఇలా సర్కిల్ ఫామ్లో ఉంటుందన్నమాట సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ సర్కిల్ చార్ట్ ఆర్ సర్కిల్ గ్రాఫ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్

मोड इक्वल टू थ्री इंटू मीडिय माइनस टू इंटू मीन सो टूवल इक्वल टू थ्री इंटू एक्स माइनस टू इंटू थ्री दट त्री एक्सलू टूल प्लस सिक्स दट थ्री एक्सल टू ए दस इीन मीडियक्वल टू सिवी नये द स्क्वायर रूट आफ् जीरो पॉइंट जीरो 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 वन टू वन इक मन की पॉइंट तरवा एट डिजिट उ దీనికి మనం స్క్వేర్ రూట్ కట్టినప్పుడు పాయింట్ తర్వాత ఫోర్ డిజిట్స్ వస్తాయి వన్ ట్వంటీ వన్కి రూట్ ఎంత లెవెన్ సో ఫోర్ డిజిట్స్ రావాలంటే వన్ టూ త్రీ ఫోర్ పాయింట్ అంటే దట్ ఈస్ జీరో పాయింట్ జీరో జీరో డబల్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ విచ్ లీస్ నెంబర్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ వన్ ల్యాక్ ఎయిట్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ సో యాజ్ టు గెట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ సో వన్ ల్యాక్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్కి మనము ఫార్టీ ఫైవ్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలంటే ఏ లీస్ట్ నెంబర్ని సప్రాక్ట్ అన్నాడు సో మనం ఇక్కడ రూట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం టూ టూ డిజిట్స్కి బార్ వేస్తే మనకి త్రీ త్రీజ నైన్ టెన్ మైనస్ నైన్ వన్ నెక్స్ట్ అట్ ఎ టైం ఈ టూ డిజిట్స్ని డౌన్లో తీసుకుంటే వన్ ఎయిటీ టూ త్రీ ప్లస్ త్రీ సిక్స్ నెక్స్ట్ సిక్స్టీ టూ టూస్ వన్ ట్వంటీ ఫోర్ ప్లస్ టూ యూనిట్ డిజిట్ యాడ్ చేస్తే సిక్స్టీ ఫోర్ ఇక్కడ ఫార్టీ ఫైవ్ని తీసుకుంటే ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్ సిక్స్ ఫార్టీ నైన్ నైన్స్ ఫైవ్ ఎయిట్ ఫోర్ వన్ అంటే మనకి ఇక్కడ రిమైండర్ ఫోర్ వచ్చిందండి ఈ ఫోర్ని సప్ట్రాక్ట్ చేసినట్లయితే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ వన్ ఫైన్ ద వన్స్ డిజిట్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ ద క్యూబ్ రూట్ ఆఫ్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ క్యూబ్ రూట్ ఆఫ్ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ మనకి ఏమన్నా డిజిట్ నైన్ ఎప్పుడు వస్తుంది నైన్ క్యూబ్డ్కి సో ఇక్కడ సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ అనేది నైన్టీన్ క్యూబ్ సో ఈయన డిజిట్ ఇక్కడ ఏముంది నైన్ నెక్స్ట్ థర్టీ టూ ద స్మాలెస్ట్ నేచురల్ నెంబర్ బై విచ్ టువెల్వ్ నైంటీ సిక్స్ మస్ట్ బీ డివైడెడ్ టు గెట్ ఎ పర్ఫెక్ట్ క్యూబ్ ఇస్ సో టువెల్వ్ నైంటీ సిక్స్ అనేది ఏ లీస్ట్ నెంబర్తో డివైడ్ చేసినప్పుడు పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది అన్నాడు సో ఇక్కడ మనం ట్వెల్వ్ నైంటీ సిక్స్కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు టూ పవర్ ఫోర్ ఇంటూ త్రీ పవర్ ఫోర్ అవుతుంది దాన్ని నేను ఇలా రాస్తున్నాను టూ క్యూబ్డ్ ఇంటూ టూ త్రీ క్యూబ్డ్ ఇంటూ త్రీ సో ఇక్కడ ఇవి రెండు పర్ఫెక్ట్ క్యూబ్ కాబట్టి ఇంకా క్యూబ్ లేనిది ఇవే కాబట్టి టూ ఇంటూ త్రీ సిక్స్తో డివైడ్ చేసినట్లయితే ఇది పర్ఫెక్ట్ క్యూబ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ థర్టీ త్రీ సెవెంటీ టూ పర్సెంట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ ఆర్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ హౌ మెనీ ఆర్ నాట్ గుడ్ ఇన్ మ్యాథమెటిక్స్ సో సెవెంటీ టూ పర్సెంట్

పై చాట్ రెప్రజెంటింగ్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇయర్స్ సో ఇక్కడ మనకి టోటల్ బయర్స్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రిప్రజెంట్ చేసే యాంగిల్ వచ్చేసి త్రీ సిక్స్టీ డిగ్రీస్ అయితే ఇక్కడ సమ్ పర్టికులర్ బ్రాండెడ్ టూత్పేస్ట్ని ఫార్టీ పర్సెంట్ ఇంట్రెస్టెడ్గా ఉన్నారు వాళ్ళ యొక్క యాంగిల్ అడిగాడు సో ఫార్టీ పర్సెంట్ యాంగిల్ ఏమవుతుంది వన్ ఫార్టీ ఫోర్ డిగ్రీస్ అవుతుంది నెక్స్ట్ థర్టీ ఫైవ్

అప్పుడు వాల్యూ ఎంత అన్నాడు సో సిక్స్టీ బై త్రీ సిక్స్టీ ఇంటూ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీ వన్స్ సిక్స్టీ సిక్స్ సిక్స్ ట్వంటీ ఫైవ్స్ వన్ ఫిఫ్టీ సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ థర్టీ సిక్స్ ఫైండ్ ద రిమైండర్ వెన్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ త్రీ ఈజ్ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ టూ సో మనం ఇక్కడ ఎక్స్ మైనస్ టూతో దీన్ని డివిజన్ చేస్తున్నాము ఇక్కడ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ రావాలంటే ఎక్స్ ఇంటూ ఫైవ్ ఎక్స్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఇంటూ ఫైవ్ ఎక్స్ మైనస్ టెన్ ఎక్స్ సో సప్రాక్ట్ చేసినప్పుడు ఇక్కడ సింబల్స్ చేంజ్ అయిపోతాయి ప్లస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ ఇక్కడ సిక్స్ ఎక్స్ ప్లస్ త్రీ నెక్స్ట్ సిక్స్ ఎక్స్ రావాలంటే వీ షుడ్ మల్టిప్లై విత్ సిక్స్ సో సిక్స్ ఇంటూ ఎక్స్ సిక్స్ ఎక్స్ మైనస్ టూవెల్ సో క్యాన్సిల్ అయిపోతే ఫైవ్ త్రీ ప్లస్ టువెల్ ఫిఫ్టీన్ ఈజ్ ద రిమైండర్ దీన్ని ఇంకో మెథడ్లో చేయొచ్చు ఎక్స్ మైనస్ టూతో డివైడ్ చేస్తున్నప్పుడు ఎక్స్ ఈక్వల్ టు టూని మనం ఈక్వేషన్లో సబ్స్ట్యూట్ చేస్తే వచ్చిన ఆన్సరే మనకి రిమైండర్ అవుతుంది సో ఎక్స్ ఈక్వల్ టు టూని సబ్స్ట్యూట్ చేస్తే ఫైవ్ ఇంటూ టూ స్క్వేర్ మైనస్ ఫోర్ ఇంటూ టూ ప్లస్ త్రీ ఫైవ్ ఇంటూ ఫోర్ ట్వంటీ మైనస్ ఎయిట్ ప్లస్ త్రీ దట్ ఈస్ ట్వంటీ త్రీ మైనస్ ఎయిట్ ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ ఇఫ్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు త్రీ దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ ఈజ్ ఇక్కడ మనము ఈ ఫామ్లో గుర్తు చేసుకోవాలి ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ప్లస్ టూ అలాగే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ దెన్ ఎక్స్ పవర్ ఫోర్ ప్లస్ వన్ బై ఎక్స్ పవర్ ఫోర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ టూ సో ఇక్కడ ఏ బదులు మనకు త్రీ ఉంది కాబట్టి ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఈక్వల్ టు త్రీ దెన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వర్ ఈక్వల్ టు త్రీ స్క్వేర్ ప్లస్ టూ దట్ ఈజ్ లెవెన్ Then x power four plus one by x power four equal to eleven square minus two. That is one one nine. Answer. Next thirty eight. The area of a square having diagonal of length d is given by. So a square, a diagonal d, is the area and the So area of the square equal to half into diagonal square. That is d square by two. Next thirty nine. The perimeter of a circle having area one fifty four square centimeter is. వన్ ఫిఫ్టీ ఫోర్ స్క్వేర్ సెంటీమీటర్ ఏరియా ఉన్నటువంటి సర్కిల్ యొక్క పెరీమీటర్ ఎంత అన్నాడు పెరిమీటర్ మీన్స్ సర్కంఫరెన్స్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈక్వల్ టు టూ పైఆర్ ఏరియా వచ్చేసి మనకి పైఆర్ స్క్వేర్ వాల్యూ వన్ ఫిఫ్టీ ఫోర్ దీని నుంచి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు వన్ ఫిఫ్టీ ఫోర్ బై పై పై అంటే ట్వంటీ టూ బై సెవెన్ దెన్ ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు సెవెన్ స్క్వేర్ ఆర్ ఈక్వల్ టు సెవెన్ దెన్ సర్కంఫరెన్స్ ఈక్వల్ టు టూ పైఆర్ దట్ ఈస్ టూ ఇంటూ ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ సెవెన్ దట్ ఈస్ ఫార్టీ ఫోర్ సెంటీమీటర్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఫైండ్ ద ఏరియా ఆఫ్ రాంబస్ హ్యావింగ్ పెరీమీటర్ ఎయిటీ సెంటీమీటర్ అండ్ వన్ డయాగ్నల్ ఈస్ ట్వంటీ ఫోర్ సెంటీమీటర్ సో మనకి ఇక్కడ రాంబస్లో ఫోర్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి పెరీమీటర్ ఈక్వల్ టు ఫోర్ ఎస్ దట్ ఈక్వల్ టు ఎయిటీ సెంటీమీటర్ దెన్ ఎస్ ఈక్వల్ టు ట్వంటీ సెంటీమీటర్ ఇప్పుడు డయాగ్నల్స్ పర్పెంటికులర్లీ బయసెక్టింగ్ కాబట్టి ఇక్కడ టువల్ అవుతుంది దెన్ క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు ట్వంటీ స్క్వేర్ మైనస్ టువల్ స్క్వేర్ దట్ ఈస్ సిక్స్టీన్ సెంటీమీటర్ అంటే ఈ డయాగ్నల్ హాఫ్ పార్ సిక్స్టీన్ అంటే సెకండ్ డయాగ్నల్ డి టూ ఈక్వల్ టు సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ థర్టీ టూ డయాగ్నల్స్ తెల్స్ ఏరియా ఆఫ్ ద రంబస్ దట్ ఈస్ హాఫ్ ఇంటూ డి వన్ ఇంటూ డి టూ దట్ ఈస్ హాఫ్ ఇంటూ ట్వంటీ ఫోర్ ఇంటూ థర్టీ టూ టూ టువల్స్ టువల్ ఇంటూ థర్టీ టూ ఈక్వల్ టు త్రీ ఎయిటీ ఫోర్ సెంటీమీటర్ స్క్వేర్ నెక్స్ట్ ఫార్టీ వన్ ఐ పర్చేస్డ్ వన్ డజన్ పెన్సిల్స్ అట్ ద రేట్ ఆఫ్ ఫైవ్ పైస్ పర్ డజ పర్ పెన్సిల్ ఫర్ హౌ మచ్ షుడ్ ఐ సెల్ ఏ పెన్సిల్ టు మేక్ ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ సో కాస్ట్ ప్రైస్ మనకి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ వన్ పెన్సిల్ వచ్చేసి మనం ఫైవ్ పైస్ కొంటున్నాం వన్ పెన్సిల్ మీద ట్వంటీ పర్సెంట్ ప్రాఫిట్ రావాలంటే ఎంత కమ్మాలి అన్నాడు అంటే వన్ ట్వంటీ పర్సెంట్ వాల్యూ సో వన్ ట్వంటీ బై హండ్రెడ్ ఇంటూ ఫైవ్ ఫైవ్ వన్స్ ఫైవ్ ట్వంటీస్ ట్వంటీ సిక్స్ దట్ ఈస్ సిక్స్ పైస్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ టూ A sum amounts to 4410 rupees after two years at 5% compound interest per annum. What is the principle? So many compound interest of total amount formula A equal to P into 1 plus R by 100 whole square. That is 4410 equal to P into 1 plus 5 by 100 whole square. That is 1 by 20. 1 plus 1 by 20 means 21 by 20 whole square. దెన్ పీ ఈక్వల్ టు ఇది వారం పంపించడం మనకేమైతుంది రివర్స్ దట్ ఈజ్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టెన్ ఇంటూ ట్వంటీ బై ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ బై ట్వంటీ వన్ ట్వంటీ వన్ స్క్వేర్కి ఫోర్ ఫార్టీ వన్ టెన్స్ దెన్ ట్వంటీ ఇంటూ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఇంటూ టెన్ ఫోర్ థౌజండ్ రూపీస్ ఫార్టీ త్రీ వాట్ విల్ యు గెట్ వెన్ సబ్ట్రాక్టెడ్ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ వై మైనస్ సెవెన్ జెడ్ ఫ్రమ్ ద సమ్ ఆఫ్ ఎక్స్ మైనస్ త్రీ వై ప్లస్ టూ జెడ్ అండ్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ నైన్ వై మైనస్ లెవెన్ జెడ్ సో ఈ రెండింటి సమ్లో ఉంచి దీన్ని సప్రాక్ట్ చేయాలన్నాడు సో సమ్ అంటే యాడ్ చేస్తాం యాడ్ చేసేటప్పుడు ఎలాంటి సింబల్స్ చేంజ్ అవ్వవు ఇక్కడ ప్లస్ వన్ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ అంటే మైనస్ త్రీ ఎక్స్ మైనస్ త్రీ వై ప్లస్ నైన్ వై ప్లస్ సిక్స్ వై ప్లస్ టూ జెడ్ మైనస్ లెవెన్ జెడ్ ఈ మీన్స్ మైనస్ నైన్ జెడ్ దెన్ సప్రాక్టెడ్ from this 3x minus 4y plus 7z and subtracting symbols will change you got a plus 3x which is a minus minus which is a plus minus plus so minus 3x minus 3x minus 6x plus 6 plus 4 plus 10y minus 9z plus 7z that is minus 2z so answer is minus 6x plus 10y minus 2z 44 If. యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఆర్ టూ ఆపోజిట్ యాంగిల్స్ ఆఫ్ ఎ పారలాగ్రమ్ దెన్ సో ఒక ప్యారలాగ్రమ్లో మనకి ఆపోజిట్ యాంగిల్స్ ఆల్వేస్ ఈక్వల్గా ఉంటాయి అలాగే సమ్ ఆఫ్ అడ్జస్టెంట్ యాంగిల్స్ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ సో యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ సి నెక్స్ట్ ఫోర్టీ ఫైవ్ ద లెంత్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఎ రాంబర్స్ ఈ సిక్స్టీన్ సెంటీమీటర్ అండ్ ట్వెల్వ్ సెంటీమీటర్ రెస్పెక్టివ్లీ ఫైన్ ద లెంత్ ఆఫ్ ఇట్స్ సైడ్స్ సో ఇక్కడ మనకి డయాగ్నల్స్ పర్పంటికులర్లీ బయట సెక్టింగ్ కాబట్టి ఎయిట్ ఎయిట్ అలాగే సిక్స్ సిక్స్ అవుతుంది దెన్ సైడ్ ఇది కదా మనకి ఇక్కడ మనకి ఇది ఒక రైట్ యాంగిల్ ట్రాంగిల్ అయితే సైడ్ వచ్చేసి మనకి హైపోర్ట్నెస్కి సమానం సో రూట్ ఆఫ్ ఎయిట్ స్క్వేర్ ప్లస్ సిక్స్ స్క్వేర్ దట్ ఈస్ సిక్స్టీ ఫోర్ ప్లస్ థర్టీ సిక్స్ ఈక్వల్ టు రూట్ హండ్రెడ్ దట్ ఈక్వల్ టు టెన్ సెంటీమీటర్ నెక్స్ట్ ఫోర్టీ సిక్స్ ద మెయిన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈజ్ ఎయిట్ దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ so mean means sum of observations by number of observations that is 2 plus 4 plus 8 plus 6 plus x plus 5 by 6 so 6 plus 8 14 20 25 plus x by 6 equal to 8 it is given in the problem so then 25 plus x equal to 18 to 648 and x equal to 48 minus 25 that equal to 23 నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ సెవెన్ ద వాల్యూ ఆఫ్ వన్ ప్లస్ వన్ బై వన్ ప్లస్ వన్ బై వన్ ప్లస్ వన్ బై నైన్ సో ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ చూస్తే నైన్ ప్లస్ వన్ టెన్ బై నైన్ సో వన్ బై టెన్ బై నైన్ అంటే ఇటు రివర్స్ అయ్యి నైన్ బై టెన్ సో టెన్ ప్లస్ వన్ నైన్టీన్ బై టెన్ సో వన్ బై నైన్టీన్ బై టెన్ అంటే ఇది రివర్స్ అయిపోయి మళ్ళీ టెన్ బై నైన్టీన్ సో నైన్టీన్ ప్లస్ టెన్ ట్వంటీ నైన్ బై నైన్టీన్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫార్టీ ఎయిట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ త్రీ పాయింట్ టూ బార్ అండ్ ఫైవ్ పాయింట్ ఫోర్ బార్ సో ఇక్కడ త్రీ పాయింట్ టూ బార్ని మనము థర్టీ టూ మైనస్ త్రీ బై ఇక్కడ మనకి రికరింగ్ ఉన్నది ఒక్క డిజిట్ మీద కాబట్టి ఒక నైన్ వేస్తాం అంటే దట్ ఈస్ ట్వంటీ నైన్ బై నైన్గా రాయొచ్చు అలాగే ఫైవ్ పాయింట్ ఫోర్ బార్ని ఫిఫ్టీ ఫోర్ మైనస్ నాన్ రికరింగ్ డిజిట్స్ దట్ ఈస్ ఫైవ్ బై ఇక్కడ రికరింగ్ డిజిట్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి నైన్ ఫోర్టీ నైన్ బై నైన్ సో ఈ రెండింటి యొక్క సమ్ అంటే ట్వంటీ నైన్ బై నైన్ ప్లస్ ఫార్టీ నైన్ బై నైన్ దట్ ఈస్ సెవెంటీ ఎయిట్ బై నైన్ నెక్స్ట్ ఫార్టీ నైన్ వాట్ షుడ్ బి యాడెడ్ టు మైనస్ సెవెన్ బై త్రీ టు గెట్ త్రీ బై సెవెన్ మైనస్ సెవెన్ బై త్రీకి ఏం యాడ్ చేసినప్పుడు త్రీ బై సెవెన్ వస్తుంది అన్నాడు సో క్వశ్చన్ మార్క్ ఈక్వల్ టు మైనస్ సెవెన్ బై త్రీ అవర్కి వెళ్తే ప్లస్ సెవెన్ బై త్రీ ఎల్సీఎంఈస్ ట్వంటీ వన్ త్రీ త్రీస్ అండ్ నైన్ సెవెన్ సెవెన్స్ ఫార్టీ నైన్ నైన్ ప్లస్ ఫార్టీ నైన్ దట్ ఈస్ ఫిఫ్టీ ఎయిట్ బై ట్వంటీ వన్ ఫిఫ్టీ ద డిఫరెన్స్ బిట్వీన్ టూ హోల్ నంబర్స్ ఈజ్ సిక్స్టీ సిక్స్ రేషి ఆఫ్ దీస్ టూ నెంబర్స్ ఈజ్ ఫైవ్ ఇస్ టూ టూ ద టూ నెంబర్స్ ఆర్ సో ఫైవ్ ఇస్ టూ టూ అంటే నెంబర్స్ ఫైవ్ ఎక్స్ టూ ఎక్స్ అవుతుంది డిఫరెన్స్ వచ్చేసి త్రీ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్టీ సిక్స్ దెన్ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ టూ దెన్ టూ నంబర్స్ ఆర్ ఫైవ్ ఇంటూ ట్వంటీ టూ Two into twenty-two. That is one ten comma forty-four. Thank you.